అంటే వ్యవస్థ ఎంత బలమైంది అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మంది. అరే బాబు మీరేం చేయకండి బాబు వదిలిందండి, అదే ఎదుగుతుంది. పోలీసులు పని చేయనివ్వండి, రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ పని చేయండి, కలెక్టర్ పని చేయనివ్వండి, జ్యుడిషియరీ అబ్బాయి చేయనివ్వరే. అదేమైపోయింది, ఇంక్రిమెంటల్గా ప్రతి ఒక్కడు ఒకళ్ళు ఇంత చేస్తారు, ఇంకోళ్ళు ఇంత చేస్తారు, రాను రాను సైజు పెంచేసి ఈరోజుకి ఎలా అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర అన్న భావన వదిలేసేది అది లేదు, ఉత్తరాంధ్ర అన్న భావన లేదు, రాయలసీమ భావన లేదు, మరి ఏ భావన ఉందో ఆంధ్ర అన్న తెలియదు. కుల భావన లేదు, అది ప్రూవ్ అయిపోయింది వైసీపీ వల్ల. 38% కమ్మవారు కూడా వైసీపీకి ఓటేశారు, 60% 45-60% కాపులు వైసీపీకి ఓటేశారు. ఎవరి బలాలు వాళ్ళందరూ వేసుకుంటే ఇందులో ఏముంది? ఇష్యూ ఇది కాదు. ప్రతి ఒక్కరు నాకేంటి అని చూస్తున్నారు తప్ప నా నేలకేంటి, నా రాష్ట్రానికి ఏంటి, నా భవిష్యత్తుకి, నా తరాలకేంటి. నా కుటుంబం కూడా పోయింది, ఇప్పుడు నాకేంటి, మా అన్నకు కూడా కదా నాకేంటి, అలా అయిపోయింది. ఇది నాకు నాకు నాకులో రాష్ట్రాన్ని వినాశనాన్ని తీసుకొచ్చేసాం. ఇప్పుడు మళ్ళీ మనం చేయాల్సింది ఏంటంటే మన అనే భావన పట్టుకురావు. నన్ను కాపుల చేత తిట్టిస్తారంటే మిగతా వాళ్ళు కూడా తిట్టచ్చు సంపూర్ణ, నాకు ఇష్టం మిగతా వాళ్ళు కూడా తిడితే. డెమోక్రసీ అందరు తిట్టడం కదా, ఒక్క సెక్షన్ చేత ఎందుకు తిట్టిస్తారు, అందరి చేత తిట్టించండి, నాకు ఆనందం. ఇంకొకటి మీరు మనం నేర్చుకోవాల్సింది కూడా, ఎవరు మనల్ని తిట్టినా దాన్ని వారి కులానికి అంటగట్టకండి. వారి కులాన్ని తిట్టద్దు. మీరు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఒక వ్యక్తి తిడితే ఆ వ్యక్తినే మీరు ఎదుర్కొండి, ఆ వ్యక్తి ఆర్గ్యుమెంట్ ఎదుర్కొండి, వ్యక్తి తాలూకు కుటుంబాన్ని కానీ కులాన్ని కానీ అది తీసుకురావాలి. ఇప్పుడు ఒక వ్యక్తి తిడితే ఎంటైర్ కులం తిట్టినాడు కదా, మేబీ ఆయన కులం అందరికీ ఆయన సపోర్ట్ చేయొచ్చు కాక, అది వేరే విషయం, అది పొలిటిక్స్, అది ఎలక్షనీరింగ్లో వాళ్ళ పరిస్థితి. కానీ సైద్ధాంతికంగా మనం చేయాల్సింది వ్యక్తి తిడితే వ్యక్తిగానే పెట్టండి. ఇదే చెప్పండి, బాబు ఎవరన్నా ఏంది మా వాడిని అన్నామంటే మీ వాడిని అంటాం కాదు, మీ వ్యక్తి చేసిన తప్పుకి మేము అంటున్నాం, మీ కులాన్ని అంటలేదు. ఇది చాలా క్లియర్గా చెప్పండి, ఎవరికైనా భయపడకుండా చెప్పండి, ఏ కులమైనా కానీ.